కల్వకుంట్ల తారక రామారావు, అదే కేటీఆర్ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవి కూడా మామూలు విషయాలు కాదు, ఇటు పాలిటిక్స్ను అటు ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసే విషయాలు. తనను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోల్ చేస్తున్న వారికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూనే కొన్ని సంచలన విషయాలను మీడియా ముందు ఓపెన్గా చెప్పారు మంత్రి కొండా సురేఖ. ఇది ఇప్పుడు ప్రస్తుతం వివాదానికి దారితీస్తోంది. డైవర్సులు ఒకరిదైందండి, నాగ చైతన్య డైవర్స్ 100% కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఇన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపో అని డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్, అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అని అంటే ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరు ఇద్దరు హీరోయిన్స్ కూడా గబగబ పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయన మాకేంద్ర కా బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఆమె ఎవరు ఆశామాష వ్యక్తి కాదు, రేవంత్ రెడ్డి సర్కార్లో అత్యంత కీలకంగా ఉన్న ఓ వ్యక్తి, ఓ మంత్రి. ఇవి ఆమె చేసిన అలిగేషన్స్. యాక్చువల్గా ఇలాంటి వ్యవహారాలు ఉన్నట్టు చాలా రోజులుగా ప్రచారం ఉందంతే. ఇప్పుడు ఈ విషయాలను కన్ఫర్మ్ చేశారు మంత్రి కొండా సురేఖ. నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం ఏంటో ఆవిడ తన మాటల్లో చెప్పారు. ఇందులో ఎంతవరకు నిజముందో, ఎంత అబద్ధం ఉందో ఎవరికి తెలియదు, కానీ ఆవిడ ఈ విషయాలు చెప్పడం అనేది సంచలనంగా మారింది. అది కూడా ఒక మంత్రి హోదాలో ఉండి, మహిళగా ఉండి ఆవిడ నోటి నుంచి ఈ విషయాలు రావడం అనేది ప్రస్తుతం ఒక సంచలనమైన డిస్కషన్కు దారితీసిందని చెప్పొచ్చు. నిజానికి అసలు ఈ ఇష్యూ ఎందుకు రైజ్ అయిందో గుర్తు చేసుకోవాలి మనం. తనను ట్రోల్ చేస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా రీసెంట్గా రాక్షసానందం పొందిందని కొండా సురేఖ తీవ్రంగా ఆరోపించారు, మనస్తాపం చెందారు. ఆవిడ కంటి తడి కూడా పెట్టుకున్నారు. కామెంట్లు చేయడం, ఆ వెంటనే ఆ అకౌంట్లు క్లోజ్ చేయడం, జాడా పత్తా లేకుండా పోవడం ఇప్పుడు కామన్గా మారిపోయింది. అయితే ఈ విషయంలో హరీష్ రావు చాలా హుందాగా స్పందించారు. ఆడవాళ్ళను ఎవరు కించపరిచినా కూడా అది తప్పే అన్నారు. కానీ కేటీఆర్ మాత్రం దాంతో తమకు సంబంధం లేదని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు డ్రగ్స్ విషయాలను గుర్తు చేసి అప్పుడు ఎలా మాట్లాడారో మర్చిపోయారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. వాళ్ళ సంస్కారహీనం, వాళ్ళకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు పనిచేసిన దాన్ని, నా వ్యక్తిత్వం ఏంటో, నా మెంటాలిటీ ఏంటో, నేను ఏ విధంగా ఉంటానో, ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారిని కూడా నేను అన్న, తమ్ముడు, తనకంటే నాకంటే చిన్నవాడైన అన్న అని పిలిచి నోటి నిండా పిలిచినటువంటి వ్యక్తిని, నా వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు నన్నే కాదు, ఒక ఎస్టీ మహిళ సీతక్కను, ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని, ఈరోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. ఈ వ్యాఖ్యలు చేస్తూనే సమాంత ఎపిసోడ్ను తెరపైకి తీసుకొచ్చారు కొండా సురేఖ. మీ ఊరికి మా ఊరు ఎంత దూరం, మా ఊరికి మీ ఊరు ఎంత దూరం అనే స్టైల్లో అన్నట్టుగా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో ఇవి హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఒక పాలిటిక్స్లోనే కాదు, అటు సినిమా ఇండస్ట్రీలో కూడా దీని మీద నాగార్జున స్పందించారు. తమ వ్యక్తిగత విషయాల్లోకి రాకుండా ఉండడం మంచిదని, మీ పొలిటికల్ రివెంజ్ కోసం కుటుంబాలను టార్గెట్ చేయడం, ఏ సంబంధం లేని సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబాలను రోడ్డు మీదకి రావడం ఎంతవరకు సమంజసం, మీరు చెప్పిన విషయాలు అబద్ధం, అసంబద్ధం, వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి అంటూ కొండా సురేఖకు ఆవిడను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా. అయితే ఈ రేంజ్ కామెంట్స్కు కౌంటర్స్ కూడా అలాగే ఉంటాయి కదా. మరి బీఆర్ఎస్ నేతలు కూడా చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. సురేఖ గారిని, సీతక్క గారిని వారు ముందు తీసుకొచ్చి సీన్లో తీసుకొచ్చి దీన్ని పూర్తిగా పండగ ముందు డైవర్ట్ చేయాలి. అంటే కనీసం బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేని దీనస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇవంతా డైవర్ట్ చేయడానికి ఇవాళ ఏదైతే సురేఖ గారు మాట్లాడుతున్నారో, ఖబర్దార్ సురేఖ గారు, ఊరుకునే లేదు, మేము ఊరుకుచ్చి కొట్టాల్సి వస్తుంది. మీరు ఏదైతే కేటీఆర్ గురించి విమర్శించే ముందు ఇంకొకసారి అటువంటి మాట్లాడితే అసలు ఊరుకునేది లేదు. ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. మీ మీద పరువు నష్టం దావా వేసే ఖచ్చితంగా తీరుతాం. ప్రస్తుతం అయితే ఇలా కొనసాగుతుంది మాటల యుద్ధం. అంతేకాదు మిమ్మల్ని ఎవరో ఏదో ట్రోల్ చేశారని ఇంత ఆవేదన చెందుతున్నారు. మరి మీరు మాట్లాడేది మహిళల గురించే కదా,
ఓ తోటి మహిళగా మీరు మాట్లాడే ముందు ఆలోచించారంటూ కౌంటర్లు వేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎందుకంటే ఇక్కడ సమాంతని తీసుకొచ్చారు, రకుల్ ప్రీత్ సింగ్ని తీసుకొచ్చారు, హీరోయిన్స్ అంటూ మరికొంతమందిని కూడా ప్రస్తావించారు. సో వాళ్ళంతా కూడా బాధపడతారు కూడా కదా, వాళ్ళు కూడా మహిళలే కదా. ఒక మంత్రి హోదాలో ఉండి మహిళగా ఉండి వాళ్ళ మీద మీరు ఎట్లా కామెంట్ చేస్తారనేది బీఆర్ఎస్ నేతల విమర్శ. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అయితే వరుస ట్వీట్లు చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో నట్టికుమార్ మరో కీలక అంశం మీడియాకు తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన అన్ని ఆధారాలు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయని, కేటీఆర్ నెంబర్ సినిమా వాళ్ళందరి దగ్గర ఉందని, ఆయన సినిమా ఇండస్ట్రీకి చెందిన వారని తన గుప్పెట్లో ఉంచుకున్నారని ఇక్కడి వరకు ఆయన చెప్తూ వచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా తర్వాత చెప్పిన విషయం ఒక బాంబులాగా పేలింది. కొండా సూర్యకి చెప్పిందంటూ నిజం ఉంది అన్నారు. కొన్ని విషయాలు తమకు తెలిసినా మాట్లాడలేమంటున్నారు ఆయన. సో మంత్రి కొండా సూర్యక కామెంట్స్ని ఆయన సపోర్ట్ చేస్తున్నట్లుగా అక్కడ ఆయన మాటల్లో అర్థమవుతోంది. నాగార్జున ట్వీట్ను మనం చూసాం ఇంతకుముందు, ప్రస్తావించినట్లుగా ఆయన ట్వీట్ను ఇప్పుడు మనం చూడొచ్చు. మీ ప్రత్యర్థులను విమర్శించడానికి అంటే కేటీఆర్ను టార్గెట్ చేయడానికి సినిమా వాళ్ళను మధ్యలోకి ఎందుకు లాగుతున్నారు? కొండా సురేఖ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఓ మహిళగా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూనే ఆరోపణలన్నీ అబద్ధం, అసంబద్ధం, తక్షణమే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, తమ వ్యక్తిగత జీవితాల్లోకి రాకుండా ఉండడం మంచిది అంటూ ఆయన ఆ ట్విట్టర్ వేదికగా హితవు పలికారు. సో అది అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున రెస్పాన్స్. మరి ఇందులో ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది సుమంత, మరి ఆమె కూడా రెస్పాండ్ అవుతారా లేదా అనేది చూడాలి. అయితే ఆమె స్పందించినా స్పందించకపోయినా ఇప్పుడు ఈ అంశాన్ని ఎవరికి అనుకూలంగా వారు వాడుకునేందుకు రెడీగా ఉన్నారనేది ఎవరూ అంగీకరించని, అంగీకరించలేని పచ్చి నిజం. మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్లో కొత్త వివాదం మొదలైనట్టే కనిపిస్తోంది. ఇది మరో 2-3 రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చడం ఖాయం. న్యూస్ హెడ్లైన్స్లో ఇది తప్ప మరో వార్త కనిపించదని చెప్పొచ్చు. మరి నేతలు ఈ వ్యవహారాన్ని ఎంతవరకు తీసుకెళ్తారనేది చూడాలి. ఏదేమైనా కూడా వ్యక్తిగత విషయాలు లేదంటే మాట్లాడుకునేటటువంటి విషయాలు ఒక మహిళ గురించి లేదంటే ఒక కుటుంబం గురించి ఈ విధంగా ఉండి కామెంట్ చేయడం అనేది ఎవరూ కూడా హర్షించడం లేదు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.